హరీష్ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని జగిత్యాల నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు దాదాపు ముగిసింది, ఫైనల్ ట్యాలీ అవుతా ఉంది. భారతీయ జనతా పార్టీకి నుంచి అంటే 5 నుంచి 6 వేల మధ్యలో వెనుకబడి ఉన్నాం. దానికి కారణాలు చాలా ఉన్నాయి. వాస్తవానికి కల్వకుంట్ల కవిత గారు పార్లమెంటు సభ్యురాలుగా జగిత్యాల నియోజకవర్గానికి విశేషంగా కృషి చేశారు. ఇక్కడ రైతుల కోసం, పసుపు రైతుల కోసం చాలా తగతలాడింది. ఇదే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంటే 3 సార్లు మేము ఢిల్లీ పర్యటనకు వెళ్ళి పసుపు రైతుల గురించి నివేదించడం జరిగింది. అయినా కానీ పసుపు రైతులు ఆగ్రహంతో వచ్చి దాదాపు 180 మంది ఇండిపెండెంట్గా నామినేట్ చేయడం ఆ రకంగా కొంత ఇబ్బంది జరిగింది. ఇక అన్నిటికంటే పెద్ద రాజకీయ ద్రోహం అనొచ్చు. ఒక రకంగా చెప్పంటే రాజకీయ ద్రోహం జగిత్యాల కాంగ్రెస్ నాయకులు చేసిండ్రు. వీరు ఇక్కడనే కాదు సీనియర్ నాయకులు కాబట్టి పార్లమెంట్ పరిధిలో అందరు కాంగ్రెస్ క్యాడర్ని అదే రకంగా ప్రోత్సహించి భారతీయ జనతా పార్టీ ఓట్లేయించారు. చెప్పుకుంటే సిగ్గుచేటు, ఏ ఒక్క బూత్లో కూడా కాంగ్రెస్ పార్టీకి 100 ఓట్లు రాలే. మధుయాజ్కి గౌడ్ గారికి డిపాజిట్ అయిన పరిస్థితి కొన్ని సంవత్సరాల నుంచి చూస్తూ ఉంటాం. ఇక్కడ సీనియర్ నాయకులు ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు గతంలో ఎన్నోసార్లు ప్రెస్ మీట్ పెట్టి భారతీయ జనతా పార్టీని రకరకాలుగా విమర్శించారు.
కానీ అసలు సమయానికి వచ్చేసరికి ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పూర్తిగా సరెండర్ అయిపోయింది. భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క బూత్లో కూడా 100 ఓట్లు రాలే. కాంగ్రెస్ పార్టీ కంచుగడ్డ లాంటి ఊర్లలో కూడా ఇక్కడ 100 ఓట్లు రాలేదు. వారి స్వగ్రామాలు కానీ వారి వార్డులలో కూడా 100 ఓట్లు వేయించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేయించారు. కాంగ్రెస్ అభిమానులు చేతిగుర్తు మీద ప్రేమ ఉన్న వాళ్ళు తప్ప ఎవరు కూడా అసలు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళదు. ఇది ఒక పెద్ద కారణం. ఇక్కడ అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి లొంగిపోయింది అనవచ్చు, అమ్ముడు పోయింది అనవచ్చు, లేకపోతే ఒక కుట్ర చేసి పార్లమెంట్ సభ్యురాలు కవితక్క ఒక మహిళ ఓడించే దమ్ములేక ఒంటరిగా ఓడించే దమ్ములేక రెండు జాతీయ పార్టీలు ఏకమైనవి. దాని ద్వారా ఇవాళ కొంత ఓటమి చదువుస్తూ ఉన్నాం. అయినా కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే శిరోధార్యం. గెలుపు ఓటములు ఒకటే తీరు తీసుకుంటాం. కవితక్క గారు మనకు తెలుసు టీఆర్ఎస్ పార్టీ 13 సంవత్సరాలు అధికారం లేక పోరాడింది, తెలంగాణ సాధించింది. కవితక్క గారు ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన అధైర్యపడతానని అనుకోను. మళ్ళీ ఒక ఝాన్సీ లక్ష్మీ బాగాలి అనుకోండి, దుర్గామాతలాగా వీరోచితంగా ప్రజల మధ్యలోనే ఉంటుంది, పోరాడుతుంది, ప్రజలకు సేవ చేస్తుంది. తప్పకుండా మళ్ళీ షీల్ కమ్బ్యాక్ విత్ ఎ బిగ్.